గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దక్షిణ ఆగ్నేయం ద్వారం మంచిది కాదు అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే దక్షిణ ఆగ్నేయం ద్వారం మంచిది కాదు అంటే అన్ని సందర్భాల్లో కాదు, నిజానికి కరెక్ట్గా ఉన్నటువంటి దక్షిణ ఆగ్నేయంలో ఉన్నటువంటి ద్వారం వల్ల మనకి ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు, అది మంచి ఫలితాలను మాత్రమే ఇస్తుంది. కానీ జనరల్గా అందరూ కూడా ఎక్కువగా చేసేటువంటి చిన్న మిస్టేక్ ఏంటి అని అంటే మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి దక్షిణ ఆగ్నేయంలో ద్వారం తీసుకుంటుంటారు. దక్షిణం వైపు ఉన్నటువంటి సెట్బ్యాక్ కావచ్చు, బాల్కనీకి కావచ్చు, యూటిలిటీ ఏరియాకి సంబంధించి కావచ్చు, లేదంటే కొంతమంది నైరుతిలో బాత్రూమ్స్ తీసుకుంటుంటారు గల్లీలో, ఆ బాత్రూమ్స్ని రీచ్ అవ్వడానికి కావచ్చు, అక్కడికి వెళ్ళడానికి కావచ్చు. బెడ్రూమ్కి సంబంధించి దక్షిణ ఆగ్నేయంలో ఎక్కువగా కూడా డోర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ దక్షిణ ఆగ్నేయంలో ఉన్నటువంటి ఈ ద్వారం అది నిజానికి దక్షిణ ఆగ్నేయంలో ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మనకి మాస్టర్ బెడ్రూమ్ అంతా కూడా పూర్తిగా నైరుతిలో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉందో అక్కడ వచ్చేటువంటి దక్షిణ ఆగ్నేయంలో మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి దక్షిణ ఆగ్నేయంలో వచ్చినటువంటి ద్వారం కూడా నైరుతి లేదంటే దక్షిణ నైరుతిలో ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తద్వారా అది దక్షిణ ఆగ్నేయంలో ఉన్నటువంటి ద్వారం ఫలితాలను ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కంటే ఏదైతే దక్షిణ నైరుతిలో లేదంటే నైరుతిలో ఉన్నటువంటి ద్వారం ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణ ఆగ్నేయంలో ద్వారం మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినంత వరకు అవాయిడ్ చేయండి. దానివల్ల ఎక్కువగా కూడా జాబ్ పరమైనటువంటి సమస్యలు, ఉద్యోగరీత్యా ఉన్నతాధికారుల నుంచి సమస్యలు, అదేవిధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడము, మనకి ఎక్కువగా కూడా అప్పులు ఇస్తే అప్పులు తిరిగి రికవరీ కానటువంటి పరిస్థితులు, అదేవిధంగా జాబ్లో ఇన్సెక్యూరిటీ. చాలా సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఈ దక్షిణ నైరుతిలో ఉన్నటువంటి ద్వారం వల్ల దొంగతనాలు ఎక్కువగా జరగడము, లేదంటే మన అజాగ్రత్త వల్ల మనం ధనాన్ని కోల్పోవడము, ఇటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భాలు నేను నా కేస్ స్టడీస్లో చూడడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా సరే మన గురువాస్తు వీక్షకులు బెడ్రూమ్కి సంబంధించినంత వరకు, మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినంత వరకు దక్షిణ ఆగ్నేయంలో ద్వారం ఉండడం అనేది మంచిది కాదు, కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ ఎవరికైనా సరే దక్షిణ ఆగ్నేయంలో మాస్టర్ బెడ్రూమ్కి ద్వారం ఉంటే దాన్ని ఇమీడియట్గా క్లోజ్ చేసేసుకోండి, తద్వారా మీరు అన్ని మంచి ఫలితాలు పొందుతారు. ఆ దక్షిణ ఆగ్నేయంలో మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి ద్వారానికి సంబంధించి ఇక్కడ రఫ్గా ఉన్నటువంటి ఇమేజ్కి నేను ఇక్కడ మార్క్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి రూము. ఈ రూమ్కి ఇక్కడ ఒక ద్వారం రావడం జరిగింది. ఈ ద్వారానికి ఎదురు ఇక్కడ ఒక ద్వారం వచ్చింది అని అంటే అది ఖచ్చితంగా కూడా మనకి నైరుతి లేదా దక్షిణ నైరుతిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీల్లో ఉన్నటువంటి స్వల్ప తేడా వల్ల అది ఎక్కడ వస్తుంది, కొన్ని సందర్భాల్లో దక్షిణ నైరుతి నైరుతి రెండు కూడా టచ్ అవ్వడం జరుగుతుంది. ఒక ద్వారానికి సంబంధించి ద్వారం యొక్క ఫలితాలు వేటికి ఉంటాయి అనేటువంటి విషయం నేను ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యాంటేషన్స్లో కానీ ఇస్తాను. తద్వారా అసలు ద్వారాలు ఏ ద్వారాలు మనకి ద్వారం యొక్క ఫలితాలు ఇస్తాయి అనేటువంటి అవగాహనకి మీరు రావచ్చు. తద్వారా ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి వచ్చినటువంటి దక్షిణ ఆగ్నేయంలో ద్వారం అది నిజానికి దక్షిణ ఆగ్నేయంలో ఉందా లేదంటే దక్షిణ నైరుతి నైరుతిలో ఉందనేటువంటి అంశం మీకు అవగాహన రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.